గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు మరొక టాపిక్తో మేము ముందుకు రావటం అయితే జరిగింది ఈరోజు తీసుకొస్తున్నటువంటి వీడియో ఏంటంటే పిఎం విశ్వకర్మ అప్లికేషన్స్ చాలామంది చేశారు కొన్ని కోట్ల మంది అయితే అప్లికేషన్ ఆన్లైన్ చేసుకుని ఉన్నారు సో ఈ యొక్క అప్లికేషన్ స్క్రూటినింగ్ లెవెల్స్ ఎవరైతే అంటే ఎవరైతే స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ ఫోన్స్లో అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పను కొంత మేరకు పనిచేస్తుంది అంటే కొంత మేరకు మీ సిస్టమ్స్లోనే ట్రై చేయండి మొబైల్ ఫోన్స్లో కూడా వర్క్ అవుతుంది నేను ఆల్రెడీ ట్రై చేశాను కాబట్టి ఈరోజు మార్నింగ్ కూడా ఈ వీడియో చేసి ముందు కూడా నేను చెక్ చేశాను కొంతమంది నాకు వాట్సాప్లో మెసేజ్ చేశాను సార్ అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకో నేను గతంలో నేను ఆల్రెడీ వీడియో చేశాను అప్లికేషన్ ఏ విధంగా మనం స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు అని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పెండింగ్ విత్ గ్రామ గ్రామ ప్రధాన ఉంటుంది తర్వాత రివ్యూ బై డిఎం దగ్గర ఆగిందని చెప్పేసి ఉంటుంది ఇలా మనకి విలేజ్ లెవెల్ డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్ అప్రూవల్స్ వచ్చిన తర్వాత మాత్రమే మనకి ఈ సర్టిఫికేట్ అండ్ ఐడి కార్డ్స్ అనేవి జనరేట్ అవుతాయి ఆ తర్వాత మాత్రమే ట్రైనింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటూ ఉంటుంది సో ఇది అసలు ప్రొసీజర్ అసలు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ని చెక్ చేసుకునే విధానాలు మీకు సంబంధించినటువంటి కొన్ని స్క్రీన్షాట్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను సో చూడండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే నేను పిఎం విశ్వకర్మ అని చెప్పేసి నేను గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటే నాకు ఈ విధంగా అంటే లింక్ అయితే వస్తుంది సో ఈ లింక్ను ఓపెన్ చేస్తే మీరు చూడ చూసినట్లయితే మీకు ఒక హోమ్ పేజ్ అయితే కనిపించింది రైట్ నో సో ఈ యొక్క ఈ యొక్క హోమ్ పేజ్లో మీరు చూడండి మీకు రైట్ సెట్ టాప్ కార్నర్లో లాగిన్ అనే ఆప్షన్ ఉంది ఒకసారి చూడండి ఓకే సో ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ మీరు చూసినట్లయితే మీకు ఫస్ట్ ఆప్షన్ ఏ ఉంటుంది చూడండి అప్లికేషన్ ఫార్వర్డ్ స్లాష్ బెనిఫిషియరీ లాగిన్ అని చెప్పేసి ఉంటా ఉంటుంది సో దాన్ని ఓపెన్ చేయండి ఓకే సో ఓపెన్ చేయగానే ఇక్కడ మనకు రిజిస్టర్ మొబైల్ నెంబర్ని అడుగుతుంది అదేవిధంగా మన అక్కడ కింద ఒక క్యాప్చే ఉంటుంది అది ఎంటర్ చేయమని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ ఆ రెండు డీటెయిల్స్ మీరు ఇచ్చేసినట్లయితే మీకు ఆ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక సిక్స్ డిజిట్స్ ఓటీపీ అయితే పోతూ ఉంటుంది ఓకే సో ఆ ఒక ఓటీపీని మీరు వెరిఫై చేసుకున్నట్లయితే మీరు మీ యొక్క బెనిఫిషియరీ యూజర్ మేనేజ్మెంట్లోకి వెళ్ళిపోతారు అంటే మీ యొక్క బెనిఫిషరీ డాష్ బోర్డ్లోకి వెళ్ళిపోతారు సో అక్కడ మీ యొక్క అప్లికేషన్కి సంబంధించినటువంటి స్థితిగతులు కనిపిస్తూ ఉంటాయి అంటే లైక్ లైక్ నౌ అంటే రైట్ నౌ ఎక్కడ పెండింగ్లో ఉంది అనే విషయం మీకు తెలుస్తూ ఉంటుంది ఇంకొక విషయం మీ యొక్క అప్లికేషన్ అప్రూవ్ చేయించాలంటే ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అంటూ ఉన్నారు సో మీరు ఎక్కడికి పోనవసరం అవసరం లేదు ఇనిషియల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క సచి సచివాలయం సారీ మీ యొక్క గ్రామ పంచాయతీ వెళ్ళి గ్రామ పంచాయతీ త్రూ దాన్ని అప్రూవల్ చేయించుకోవాలి అంతే మిగిలినంతా కూడా ఆటోమేటిక్గా స్క్రూనింగ్స్ అయితే జరుగుతాయి ఓకే సో బేస్డ్ ఆన్ మీ ప్రొఫైల్ క్రైటీరియా బేస్డ్ ఆన్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ క్రైటీరియా ప్రకారంగా మీ యొక్క జోనల్ ప్రకారంగా ఆటోమేటికల్గా స్క్రూట్నింగ్స్ జరిగి ఇఫ్ ఇన్ కేస్ రిజెక్టెడ్ అయితే రిజెక్టెడ్ రీజన్ ఉంటుంది ఓకే రిజెక్టెడ్ కాకపోతే అప్లికేషన్ ఏ స్టేజ్లో వెరిఫికేషన్ జరుగుతుందనే విషయం క్లియర్గా అయితే ఉంటుంది సో ఇది అండి సో ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నాను వాట్సాప్లో కూడా రీసెంట్గా డినర్ నైట్ కూడా కొంతమంది మెసేజ్ చేశారు ఒక ఇద్దరు సో ఎస్పెషల్లీ మీకోసం ఈ యొక్క వీడియో మీకోసం మళ్ళీ తయారు చేయడం అయితే జరిగిందనమాట ఓకే సో వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నా నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే కొన్ని కోట్ల మంది అప్లై చేశారు ఈ యొక్క స్కీమ్కి ఆల్ ఓవర్ ఇండియా ఈ యొక్క వీడియోని మ్యాక్స్ టు మ్యాక్స్ షేర్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను మీ సపోర్ట్ నాకు కావాలి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అదే కంటెంట్ మనం అప్లోడ్ చేసామనుకోండి మీకు చికాకు రావచ్చు బట్ ఈ యొక్క కంటెంట్ ఉపయోగపడాల్సిన వరకు చేరే వరకు ఈ యొక్క వీడియోని షేర్ చేస్తారని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి రెగ్యులర్ వీడియోస్ మీకు కావాలి అనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా మీకు అప్లికేషన్ స్టేటస్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలనే లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను త్రూ తద్వారా కూడా మీరు అక్కడ మీ అప్లికేషన్ స్టేటస్ని అయితే చెక్ చేసుకోవచ్చు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీకు ఏదైనా నాతో ఎమర్జెన్సీగా మాట్లాడాలి అని అనుకుంటే వాట్సాప్లో మెసేజ్ మాత్రమే చేయండి ఓకే కాల్స్ వద్దు మీకు వాట్సాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది డైరెక్ట్గా మీరు నాతో మాట్లాడచ్చు నేను ఖచ్చితంగా రిప్లై అవ్వడం అయితే జరుగుతున్నా ఫ్రీ టైం ఓకే ఎనీహౌ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్